హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ధన్యా టీవీ ప్లీజ్ జబర్దస్త్ కుమార్ మా ధన్యా టీవీని మీరు ఎప్పుడు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోద్దండి బాయ్ మంది చైతన్యవంతులైన వివేకవంతులైన ప్రొద్దుటూరు పురపాలక సంఘ ఓటర్ మహాశైలకు ప్రత్యేకించి ఇరవై ఆరవ వార్డు ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు తరఫున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నేను అంటే డాక్టర్ నరిరెడ్డి తులసిరెడ్డి చేయి విజ్ఞప్తి ఏమంటే మహాశలరా ఈ నెల పదవ తేదీన అంటే బుధవారం మన పొద్దుటూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగబోతున్న విషయం మనందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ గుర్తు మీద ఓటు వేయాలి ఏ అభ్యర్థికి ఓటు వేయాలి అని ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం సమీపించింది మనము కూరగాయల మార్కెట్లోకి పోయి ఒక కేజీ వంకాయలు కొనాలి అంటే నాలుగు గంపల దగ్గరికి పోతాం ఏ గంప దగ్గర వంకాయలు నాణ్యతగా ఉంటాయో ధర సరసంగా ఉంటుందో ఆ గంప దగ్గర వంకాయలు కొంటాం బట్టల షాపులోకి పోయి ఒక చీర కొనాలి అంటే పది చీరలు చూస్తాం ఏ చీర డిజైన్ బాగుంటుందో నాణ్యతగా ఉంటుందో ధర సరసంగా ఉంటుందో ఆ చీరను కొంటాం మరి ఇలాంటి చిన్న విషయాల్లోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మనం రాబో ఐదు సంవత్సరాల పాటు మన జీవితంలోని అడుగడుగును అనువణువును ప్రభావితం చేసే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా విఘ్నులైన ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు పార్టీల రంగంలో ఉన్నాయి కొన్ని చోట్ల మూడే ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఒకటి కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కామధేనువు లాంటి పార్టీ హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండవ పార్టీ జనసేనతో కూడిన మోసకారి పార్టీ బీజేపీ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది కొన్ని డివిజన్స్లో మూడవది రౌడీల పార్టీ అయిన వైకాపా పార్టీ నాలుగవది తెలుగు దద్దమ్మల పార్టీ అయిన టీడీపీ పార్టీ ఇవి ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి ఇరవై ఆరవ డివిజన్కు సం వార్డుకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైకాపా టీడీపీల మధ్య పోటీ జరుగుతూ ఉంది వైకాపా పార్టీ గురించి మనందరికీ తెలుసు ఇది రౌడీల పార్టీ ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రము రావణ కాష్టమైంది రాక్షస రాజ్యమైంది రావణ రాజ్యమైంది ఆటవిక పాలన సాగుతూ ఉంది పేటకో రౌడీ పూటకో రౌడీ తయారయ్యాడు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది నాడు ఇక రెండవది వైకాపా పార్టీ తేలు పాత్ర బ్రహ్మాండంగా పోషిస్తూ ఉంది గోడ మీది బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఏమిటా బొమ్మ తేలు తేలు పనేమి వాళ్ళకు పోయే వాళ్ళకు తేలుకొండుతో వడ్డించడం వాయించడం ఆ పాత్రను ఇరవై రెండు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా పోషించింది ధరలు పెంచడం పన్నులు పెంచడం ఇది ఒక దినచర్యగా మారిపోయింది మద్యం ధర నూరు నుండి నూట యాభై శాతం పెంచి మద్యం బాబుల మద్యం కుటుంబీకుల రక్తం త్రాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచింది సిమెంటు ధర రెండున్నర రెట్లు పెంచింది పదహైదు వందల కోట్ల రూపాయల మేరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది ఏడాదికి షాక్ కొట్టే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచింది టోల్ ట్యాక్స్ పెంచింది ఏప్రిల్ ఒకటి నుండి ఆస్తి పన్ను పెంచబోతూ ఉంది ఇంటి పన్ను పెంచబోతూ ఉంది నీటి పన్ను పెంచబోతూ ఉంది డ్రైనేజ్ పన్ను పెంచబోతూ ఉంది దానికి తోడు పెట్రోల్ మీద డీజిల్ మీద నాలుగు రూపాయలు అదనపు వ్యాటు వేసింది ఒక రూపాయి సెస్ వేసింది కర్ణాటక కంటే తమిళనాడు కంటే ఒరిస్సా కంటే తెలంగాణ కంటే మన రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అదనపు వ్యాటు సెస్సు ఈ విధంగా ధరల పరిస్థితి ఈ విధంగా ఉంది కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ సాధిస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రం మెడలు వంచడం కాదు కదా కేంద్రము పాదాల దగ్గర శాస్త్రంగా ప్రణామం చేస్తూ ఉంది వైకాపా పార్టీ తర్వాత వచ్చేసి ప్రతి నిత్యం మాట తప్పడం మడమ తిప్పడం ఇది జగన్మోహన్ రెడ్డి నిత్య కృత్యం అయిపోయింది సొంత చిన్నాన వైఎస్ రెడ్డి గారికి న్యాయం చేయలేని ఈ జగన్మోహన్ రెడ్డి రెడ్డి కూతురుకు డాక్టర్ సునీతకు న్యాయం చేయలేని ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు శర్మిలమ్మకు న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి ఇక రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇక తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే అంటే తెలుగు అంటే దద్దమ్మల అంటే పార్టీ ఇది తెలుగు దద్దమ్మల పార్టీ ఈ వైకాపా టీడీపీ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ చేతిలో కీలు బొమ్మలు కబాలీలు రజనీకాంత్ సినిమా కబాలీలో చెప్పినట్టుగా రజనీకాంత్ ఒక పాత సినిమాలో ఒక విలన్ గల్లలుంగి కట్టుకొని ఇడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలీ అని పిలువగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ బాస్ అంటూ పరిగెత్తుకుంటూ వస్తారే అటువంటి కబాలీ పార్టీలు ఈ వైకాపా పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ చేతిలో నరేంద్ర మోడీ అమిత్ షా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి లౌకిక వాదానికి వ్యతిరేకమైనటువంటి పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెడితే ఇదే టీడీపీ ఇదే వైకాపా పోటీలు పడి ఆ బిల్లులకు మద్దతు ఇచ్చాయి పౌరసత్వ సవరణ చట్టం అనేది అమలులోకి వస్తే ఈ పొద్దుటూరు టౌన్లో ట పట్టణంలోని జిల్లాలోని రాష్ట్రంలోని దేశంలోని ముస్లింలకు పౌరసత్వం అనేది లేకుండా సిటిజన్షిప్ లేకుండా పోయే ప్రమాదం ఉంది అటువంటి ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టము బీజేపీ చేస్తే దానికి టీడీపీ వైకాపాలు మద్దతు ఇచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ అంటే పవన్ కళ్యాణ్ ఈ మూడు కలిస్తేనే బీజేపీ కాబట్టి అటువంటి ఖబాలీ పార్టీలు బానిస పార్టీలు కాబట్టి టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే వైకాపాకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటేస్తే పెట్రోలు డీజిల్ ధరలు ఏ మేరకు పెరిగాయో చూస్తున్నాం వంట గస్తలు ఏ మేరకు పెరిగిందో చూస్తున్నాం పెట్రోలు డీజిలు సెంచరీ ఎప్పుడప్పుడు కొడదామని పరిగెడుతున్నాయి గ్యాస్ ధర పదవ సెంచరీ ఎప్పుడప్పుడు కొడదామని పరిగెడుతుంది ఈరోజు బద్దన్నే లేస్తానే ఆడవాళ్ళు గృహిణులు వంటగదిలోకి పోవాలంటే భయపడుతున్నారు స్టవ్ ఆన్ చేయాలంటే భయపడుతున్నారు యువకులు స్కూటర్ కానీ మోటార్ బైక్ కానీ ఆన్ చేయాలంటే భయపడుతున్నారు పెట్రోల్ ఎప్పుడైపోతుందో మళ్ళా నూరు రూపాయలు ఎడబెట్టుకోవాలి నాయనా నాయన అని చెప్పేసి రైతులు ట్రాక్టర్లు వాడాలంటే భయపడుతున్నారు లారీలు బస్సులు కార్లు జీపులు ఓనర్సు బయటికి రోడ్డు మీదకి తేవాలంటే భయపడుతున్నారు ఆ విధంగా వచ్చేసేసి బీజేపీ ధరలు పెంచుతూ ఉంటే దానికి ఈ ప్రాంతీయ పార్టీలు ఈ మూడు కబాలీ పార్టీలు బీజేపీకి వచ్చేసి మద్దతు ఇస్తున్నాయి మో దోస్తీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య పాత్ర పోషించే కబాలీ పార్టీలు కీలుబొమ్మ పార్టీలు బానిస పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ జాతిపిత మహాత్ముడు శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు ఇందిరమ్మ ఇందిరమ్మ బిడ్డ నీలం సంజీవ్ రెడ్డి లాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ ఇది త్యాగజనుల పార్టీ దేశభక్తుల పార్టీ మహాశలరా చివరిగా ఒక్కటే విజ్ఞప్తి పాడి ఆవుకు పచ్చిగడ్డి వేస్తే పాలిస్తుంది గొడ్డుటావులకు ఒట్టిపోయిన ఆవులకు పచ్చిగడ్డి నీరు వేస్తే ఇవ్వవు గంజు బోస్తాయి ఇది ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ పాడి ఆవులాంటిది మిగతా పార్టీలు ఒట్టిపోయిన ఆవులు గొడ్డుటావులు పాడి ఆవుకు పచ్చిగడ్డి వేస్తే కుర్తినీరు వేస్తే పాలిస్తుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఆర్థికంగా కానీ పాడి ఆవును పెట్టి పస్తుపెట్టి ఒట్టిపోయిన ఆవులకు గొడ్డుటావులకు పచ్చిగడ్డి కుర్తినీరు వేస్తే ఇది పాలియవు అవి పాలియువు ఆ కుటుంబం వచ్చేసి నాశనం అవుతుంది ఇదే విధంగా ఈ ఎన్నికల్లో ఆలోచించండి పచ్చిగడ్డి లాంటి ఓటు మీ చేతిలో ఉంది మరి పచ్చిగడ్డి లాంటి ఓటును పాడేవు లాంటి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలన్నా ఒట్టిపోయినావులు గొడ్డుటావులు లాంటి ఈ యొక్క బీజేపీ చేతిలో కీలుబొమ్మలైన ఈ వైకాపా టీడీపీకి పార్టీలకు వెయ్యాలన్నా ఒక్కసారి ఆలోచించుకొని మీ పవిత్రమైన ఓటును నేను చెప్పేదాంట్లో వాస్తవం ఉంది అనుకుంటే ప్రలోభాలకు లొంగకుండా బెదిరింపులకు లొంగకుండా పదవ తారీఖున మీరందరూ పోలింగ్ పోలింగ్కు పోవాలి మీ పవిత్రమైన ఓటును హస్తం గుర్తు మీద వేయాలి హస్తం గుర్తు మీద ఇరవై ఆరవ వార్డుకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీమతి షేక్ పూల అబీదాబి గారు షేక్ పూల అబీదాబీ గారు షేక్ పూల నజీర్ గారి తల్లి నజీర్ గారి గురించి నాకంటే మీకే బాగా తెలుసు ప్రముఖ సంఘ సేవకుడు పొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఒక సామాన్యుల్లో సామాన్యునిగా నిత్యము తెల్లవారుజాము నుండి రాత్రి పండుకునేంత వరకు నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ ఏ త్రాగునీటి సమస్య వచ్చినా ఏ రోడ్డు సమస్య వచ్చినా మరి ఏ సమస్య వచ్చినా మీలో ఒకనిగా తలలో నాలుకగా ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అటువంటి షేక్ నజీర్ గారి అయినటువంటి ఆబిదాబి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నారు మీ పవిత్రమైన ఓట్లను హస్తం గుర్తు మీద వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని షేక్ అబీదాబీ గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా పోజ్యులైన తులసిరెడ్డి గారికి మన ఎరుగుంట్ల పొద్దుటూరు ఎన్నికల పరిస్థితులు శ్రీరాములు గారికి మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు మీడియా మిత్రులందరికీ మరియు నా తల్లులకు నా చెల్లెళ్ళకు నా అక్కలకు నా అన్నలకు నా తల్లిదండ్రులకు అందరికీ నమస్కరించుకుంటూ ముఖ్యంగా వార్డుకు కౌన్సిలర్ అంటే మీకు బానిసిగా ఉండాలా మీ స్థాయి మీకు యజమానిగా ఉండకూడదు నేను గతంలో నాకు యాభై మూడేండ్లు ఏండ్ల వయసులోనే రాజకీయాల నుంచి కొనసాగుతున్నా ఏ చిన్న పనైనా మీరు పిలుస్తూనే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను సేవ చేస్తున్నా మీకు అందరూ తెలిసిన విషయమే ఇప్పుడు ప్రధానంగా పార్టీలు ప్రభుల ప్రభావం పెట్టే పార్టీలుకు మేము గతంలో కూడా మా తల్లిగారైన ఆబిదాబిను ఇరవై వార్డుకు ఎన్నికలలో నిలవడం జరిగింది కొన్ని కారణాలలో కారణాల వల్ల అప్పుడు ఓటి చేసినాము ఇప్పుడు మళ్ళా మిమ్మల్ని నమ్మి మీరు ఆదరించి మమ్మల్ని దీవించి మీరు గెలిపించుకుంటే మీకు తెల్లవారినప్పటి నుంచి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఏ చిన్న సమస్య అయినా మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కా కాబట్టి మీరు అందు ఆలోచన చేసుకొని మా అమ్మగారైనా మా తల్లిగారైనా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు మీ పవిత్రమైన ఓటు వేయాల్సిగా కోరుకుంటూ మేము హస్తం గుర్తుగా మన ఓట్లు